हेलो अंडी, ऐम संध्या रानी अडवोकेट. ముందుగా టీమిక్షర్ ఛానల్ వారికి, టీమిక్షర్ ప్రేక్షకులకి నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసిందండి. సో నా ఈ ఆడియో కూడా లాస్ట్ ఆడియో అండి. నా మనసులో మాట చెప్పుకునే అవకాశం ఇచ్చిన టీమిక్షర్ ఛానల్ వారికి చాలా చాలా థ్యాంక్స్. అందరూ అనుకున్నట్టుగా షణ్ముఖ్ వెళ్ళిపోలేదండి. లాస్ట్ వీక్ అంతా వెడ్నెస్డే థర్స్డే నుంచి షణ్ముఖ్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి ప్రచారం చేశారు. సో పాపం వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా కాజల్ ఎలిమినేట్ అయింది. సో ఎస్ఎంకే ఫ్యాన్స్ చాలా చాలా బాధపడుతున్నారు. సో నాకు ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇంతకుముందు బిగ్ బాస్ హిందీలో గ్రూప్స్ గా డివైడ్ చేసి లోపలికి పంపించేవాళ్ళు. నేబర్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి, బిగ్ బాస్ హౌస్ మేట్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి వీళ్ళకి టాస్క్లు పెట్టి లాస్ట్ కొంచెం సగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక దగ్గర కలిపేవాళ్ళు. అట్లాగే జెంటల్ గా గురు శిష్యులు గాని, అక్క చెల్లెళ్ళు గాని, అన్నదమ్ములు గాని, భార్యాభర్తలు గాని రావడమే జెంటల్ గా వచ్చేవాళ్ళు. అట్లా చాలా రోజులు వాళ్ళు ఉండేవాళ్ళు, గ్రూప్ గానే ఉండేవాళ్ళు, జెంటల్ గానే ఉండేవాళ్ళు. అది చూస్తుంటే తెలుగులో కూడా ఇంకా అలా స్టార్ట్ చేయాలేమో అనిపిస్తుంది. గ్రూప్స్ లేకపోతే జనాలకు నచ్చట్లేదు. ఒంటరిగా ఉన్న వాళ్ళని చూసి అయ్యో అని అనుకోకుండా వాళ్ళని ఒంటరిగా చేయాలి అని ఇంకా కసిగా కోరుకుంటున్నారు. సో ఇది మన మెంటాలిటీ అండి. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఇంకా ఒంటరి అయిపోవాలి. ఎంత గేమ్ అయినా కూడా వేరే వాళ్ళేమో గ్రూప్ గా ఉండాలి, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి, అన్ని షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఒకరి మీద ఒకరు బ్యాక్ బిచ్చింగ్ చేసుకోవడానికి వాళ్ళకి గ్రూప్ ఉండాలి. కానీ వేరే వాళ్ళు మాత్రం ఒంటరి అయిపోవాలి. వాళ్ళు ఒంటరిగా పిచ్చోళ్ళగా ఒకరే తిరుగుతూ ఉండాలి బిగ్ బాస్ హౌస్ మొత్తం. మాట్లాడే వాళ్ళు లేక, వాళ్ళతో పంచుకునే వాళ్ళు లేక, ఒపీనియన్ షేర్ చేసుకునే వాళ్ళు లేక. సో ఇలా ఉంది మన మెంటాలిటీ. ఇలా ఉన్న ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇంకా జడ్జ్ చేస్తున్నారు అందులో ఉన్న వాళ్ళని. సో నవ్వొస్తుంది. పైనుంచి ఇంకా హోస్ట్ ని తిడుతున్నారు, రోస్ట్ చేస్తున్నాడు, వరస్ట్ గా చేస్తున్నాడు అని చెప్పేసి. నాగార్జున అండి ఇండస్ట్రీలో, అతను ఒక అజాత శత్రువు అండి ఇండస్ట్రీలో. ఎవరితో అతనికి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ గవర్నమెంట్ తో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే సెటిల్ చేసుకుంటాడు, ఎక్కువ రోజులు ఆపుకోకుండా. సో అట్లాంటి మనిషి, ఎప్పుడు స్మైల్ ఇస్తుండే ఒక యాక్టర్ అతను. మీలో కోటీశ్వరుడేమో అందరికి నచ్చింది, చిరంజీవి నచ్చలేదు, కానీ నాగార్జున నచ్చాడు. చాలా బాగా చేశాడు నాగార్జున, చిరంజీవి బాగా చేయలేదు అన్నారు. మరి అట్లాంటిది అదే నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ చేస్తేనేమో జనాలకు నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ ని పోగొట్టలేదు, వాళ్ళని ఎలిమినేట్ కాకుండా ఆపట్లేదు, వాళ్ళ అపోనెంట్స్ ని తిట్టట్లేదు. సో ఇట్లా అని చెప్పి నాగార్జున వరస్ట్ అంటున్నారు. ఎట్లా అంటే బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ తో కాని, కమల్ హాసన్ తో కాని ఎట్లా కంపేర్ చేస్తారు? ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ పర్సనాలిటీ ఎవరిది వాళ్ళది, ఎవరిది వాళ్ళది డిఫరెంట్ గా ఉంటుంది. సల్మాన్ ఖాన్ కి ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి, అతను హీ కెన్ బేర్ ఇట్. ఇలా ఎంతమందినా తిట్టగలడు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అవసరమైతే వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తాడు, సినిమా ఛాన్స్లు కూడా ఇప్పిస్తాడు. సో అదంతా ఒక వర్సటైల్ పర్సనాలిటీ. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది. నాగార్జున అట్లా కాదు, ఎవరితో గొడవలు పెట్టుకోడు, ఎవరిని ఎక్కువగా అతను తిట్టలేడు. అతని పర్సనాలిటీ అలాంటిది కాదు. తిట్టే పర్సనాలిటీ, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు అట్లాంటి మనిషి తప్ప. మనం ఇంతకుముందు చూసిన షోలో కూడా అదే చూసాం కదా, సినిమాలు మాత్రమే అతను రౌద్రం ప్రదర్శిస్తాడు. అది కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తక్కువే అది కూడా. సో అందుకే మనకి యాక్షన్ మూవీస్ ఎక్కువ ఉండవు తను, ఎక్కడో అక్కడొక్కటి అలా ఉంటాయి. సో అలా నాగార్జునతో కంపేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో వాళ్ళకి కావాల్సినట్టుగా ఎట్లా నడిపిస్తారండి షోని? కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చారు. మీకు ఇష్టమైన వాళ్ళని ఉంచండి, ఇష్టం లేని వాడిని బయటకు పంపించే అవకాశం మీ చేతిలోనే పెట్టారు. కానీ మీకు నచ్చని వాళ్ళని తిట్టాలి అనే, నాగార్జున తిట్టాలి లేకపోతే హిజ్ వరస్ట్ అనేది మాత్రం కరెక్ట్ కాదు. నాకైతే అది కరెక్ట్ అనిపించట్లేదు. సోషల్ మీడియాలో చాలా మంది నాగార్జునని తిడుతున్నారు, అదైతే కరెక్ట్ కాదండి. బిగ్ బాస్ షో ఎలా నడిపించాలో బిగ్ బాస్ షో వాళ్ళకి తెలుసు. దానికి అనుగుణంగా నాగార్జున ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడవద్దు అనేది, అతను చూశాడా లేదా అనేది మనకు అనవసరం. స్క్రిప్టెడ్ చదువుతున్నాడా, స్క్రిప్ట్ అతను స్క్రిప్ట్ ని ఫాలో అవుతున్నాడా అనేది మనకు అనవసరం. హోస్టింగ్ చేస్తున్నాడు,
నాగార్జున అదొక్కటే మనకి అతను ఇచ్చే ఎలిమెంట్స్ వాళ్ళ ఇన్పుట్స్ ఏంటి అనేది ఒకటి చూసుకోవాలి మనం. అంతేకాని అతను స్క్రిప్ట్ చదివితే ఏంటి, స్క్రిప్ట్ ఫాలో కాకపోతే ఏంటి, అదంతా మనకు అనవసరం కదా. షో వాళ్ళు చూసుకుంటారు, బిగ్ బాస్ షో వాళ్ళు చూసుకుంటారు, అట్లాగే ఎన్టీఆర్ తో కంపేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అంత నచ్చినప్పుడు మరి ఎన్టీఆర్ ని ఎందుకు చేయట్లేదండి? ఎన్టీఆర్ బాగా తిట్టాడు, ఎందుకు చేయట్లేదు అంటే నా ఇది నా ఒపీనియన్, నాకేమనిపిస్తుంది అంటే ఎన్టీఆర్ బాగా తిట్టాడు అప్పుడు ఎవరైతే తప్పు చేశారో హౌస్ లో వాళ్ళని తిట్టాడు. బట్ తిట్టిన తర్వాత మేబీ చాలా గిల్టీ ఫీల్ అయ్యాడేమో, ఎందుకంటే తన తోటి నటులు వాళ్ళు, తోటి నటీనటులు వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళతో కలిసి పనిచేయాలి. అట్లాంటి వాళ్ళని హౌస్ లో ఉంటే తెలుస్తుంది మనకి అది ఎంత ఎన్ని రకాలుగా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది మనకి హౌస్ లో, సైకలాజికల్ గా, ఫిజియలాజికల్ గా, మన మెంటల్ మెంటాలిటీ సడన్ గా చేంజ్ అయిపోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. బయట ఎంత మంచి వాళ్ళైనా లోపలికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ పర్సనాలిటీ అవ్వచ్చు. సో అట్లాంటిది ఎన్టీఆర్ అర్థం చేసుకున్నాడేమో, ఆ హౌస్ లో పరిస్థితులు వేరేగా ఉంటాయి, అట్లాంటప్పుడు వాళ్ళని తిట్టి అనవసరంగా నేను చెడ్డవడం ఎందుకు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి పనిచేయాలి. సో మేబీ గిల్టీ ఫీల్ అయ్యాడేమో, అర్థం చేసుకుని గిల్టీ ఫీల్ అయ్యాడు కాబట్టి మేబీ ఇలాంటి షోకి నేను చేయకూడదు అని చెప్పేసి మానుకున్నాడేమో. అట్లాగే నాని ఎంత సఫర్ అయ్యాడో మనం కళ్ళారా చూసాం, అతను కూడా చాలా బాధపడ్డాడు, లోపల ఉన్న వాళ్ళని తిట్టాడు, అతను బాధపడ్డాడు, ఇంకా నేను చెయ్యను అని చెప్పేసి వెనక్కి తగ్గాడు. సో అలాంటప్పుడు ఫిల్మ్ మేకర్స్ నాగార్జున తీసుకొచ్చారు మళ్ళీ. సో నాగార్జునకి తనకు అన్ని తెలుసు, లోపల ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి అని అన్ని తెలుసు తనకి. బిగ్ బాస్ షో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు నడిపించుకుంటారు, చూసేవాళ్ళు చూడండి, మానేసేవాళ్ళు మానేయండి, అంతేగాని హోస్ట్ ని తిట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. అనవసరంగా నాగార్జున మీద పడి ఏడుస్తున్నారు అందరూ. బిగ్ బాస్ షో నిర్వాహకులకి సహకరించడమే నాగార్జున పని అండి, వాళ్ళకి రెమ్యునరేషన్ ఇస్తారు అంతేగాని సొంతంగా వాళ్ళు నిర్ణయించుకునే అధికారం వాళ్లకు ఉండదు హోస్టింగ్ చేసే వాళ్ళకి. సో బిగ్ బాస్ షో ఎలా నడుస్తుంటే వాళ్ళు ఎలా చెప్తే దానికి సహకరిస్తూ వెళ్లడం, ముందుకెళ్లడమే, అలాగే కంటెస్టెంట్స్ ని ముందుకు తీసుకెళ్లడమే నాగార్జున పని. దట్స్ వాట్ ఐ ఫీల్ అండి అబౌట్ దట్. టాప్ 5 ఫైనలిస్ట్స్ కి కంగ్రాచులేషన్స్ అండి, ఐఎమ్ హ్యాపీ విత్ ద టాప్ 5. కష్టపడ్డ వాళ్ళు, కష్టపడి టాస్క్లు ఆడిన వాళ్ళు, జెన్యున్ గా కొంచెం రియాలిటీకి దగ్గరలో ఆడిన వాళ్ళు వచ్చారని నేను అనుకుంటున్నా టాప్ 5కి. మనకి కాజల్ ఎంతగా అలవాటు అయిపోయిందంటే అండి, మెయిన్ గా నాకే అనిపిస్తుంది బిగ్ బాస్ అనగానే కాజల్ కాజల్ వాయిస్ స్క్రీమింగ్ అవంతా వినిపించడం అలా మనకి ఇమాజినేషన్ లాగా అనిపిస్తుంది. అట్లాంటిది కాజల్ ఫ్యాన్స్ కి ఇంకా ఎంత బాధగా ఉందో డెఫినెట్ గా వాళ్ళకి బాధగా ఉంటుంది, ఎందుకంటే మనకి నార్మల్ ఫ్యాన్స్ కాని వాళ్ళకి కాజల్ బాగా అలవాటు అయిపోయింది, హ్యాబిట్ అయిపోయింది అనమాట. కాజల్ బిగ్ బాస్ అనగానే కాజల్ కనిపించడం, కాజల్ వాయిస్, కాజల్ ఫైటింగ్స్, ఎందుకంటే లాస్ట్ 3-4 వీక్స్ నుంచి అయితే మెయిన్ గా కాజలే. యానిమాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత మనకి మెయిన్ గా కాజల్ 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 బిగ్ బాస్ ఓపెన్ చేయగానే కాజలే కనిపిస్తుంది, వినిపిస్తుంది. అసలు ఇంకా బిగ్ బాస్ లో ఇప్పుడు ఏముంది చూడడానికి అనిపిస్తుంది. కాజల్ వెళ్ళిపోయింది, గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, అటు షణ్ముఖ్ సిరి కూర్చొని వాళ్ళు హగ్లించుకుంటూ ఉంటారు, ఇటు శ్రీరామ్ ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు, సన్ని అండ్ మానస్ వాళ్ళిద్దరు వాళ్ళు ఎవరి గురించి అయినా మాట్లాడుకుంటూ ఉంటారు, ఐ మీన్ షేర్ చేసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏదైనా షేర్ చేసుకుంటూ ఉంటారు అండ్ జోకులు వేసుకుంటూ ఉంటూ ఉంటారు. సో అసలు ఇంకా ఏముంది బిగ్ బాస్ లో ఈ 1 వీక్ చూడడానికి, ఎలా జరుగుతుంది ఈ 1 వీక్ అసలు అలా ఎలా అనిపిస్తుంది. సో కాజల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట బిగ్ బాస్ వ్యూవర్స్ మీద. ఓవరాల్ గా చూస్తే బిగ్ బాస్ అండి ఈ సీజన్ 5 నాకైతే కొంచెం ఎక్సైటింగ్ గానే అనిపించింది. చాలా మంది బాగాలేదు అంటున్నారు సోషల్ మీడియాలో, సీజన్ 5 బాగాలేదు అంటున్నారు. బట్ ముఖ్యంగా నేను టీ మిక్చర్ వాళ్ళతో, ఛానల్ వారితో నేను నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం, టీ మిక్చర్ ప్రేక్షకులతో నా ఒపీనియన్స్ పంచుకోవడం, దీనివల్ల నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇన్ని ఆడియోలు చేయలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట ఈ సీజన్ లో నేను ఇన్ని ఆడియోలు చేసి ప్రేక్షకులతో నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం అనేది. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఓవరాల్ గా టాప్ ఫైనలిస్ట్ కూడా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద టాప్ ఫైనలిస్ట్. కాకపోతే లాస్ట్ సీజన్ కి ఇప్పటికీ నేను ఏం ఫీల్ అవుతున్నానంటే, లాస్ట్ సీజన్
శ్రీముఖి కి ఇచ్చి ఉండాల్సిందండి. అసలు ఎందుకు ఇవ్వలే, టాప్ టూ వరకు తీసుకెళ్లి ఆ అమ్మాయికి టైటిల్ ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు ఇప్పటికీ అది కొంచెం బాధగా అనిపించింది. ఉమెన్ కి ఒక టైటిల్ రావాల్సింది బిగ్ బాస్ టైటిల్ అని చెప్పేసి. సో ఈసారి సిరికి వచ్చే శ్రీముఖి టాప్ టూ వరకు వెళ్లి తను చేజిక్కించుకోలేకపోయింది. ఇంకా సిరికి వస్తుందా అంటే డౌట్ అయ్యి. ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ కి రాదు. సో సిరికి కనీసం టాప్ టూ కైనా వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమిక్షర్ ఛానల్ వారికి. నన్ను ఓపిక్గా విని భరించిన టీమిక్షర్ ప్రేక్షకులకి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఐ విష్ శ్రీరామచంద్ర ఆర్ సిరి ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.